హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్వేల్ ఛానల్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీరు కొంతమందికి మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకు బిజినెస్ వాట్సాప్ అకౌంట్ ఉంటే మీ మొబైల్కి ఆటోమేటిక్ రిప్లై రావడం జరుగుతుంది అలా మీరు కూడా ఆటోమేటిక్ రిప్లై మీ మొబైల్కి సెట్ చేసుకోవాలి అనుకున్న లేదంటే మీ దగ్గర ఎవరి నెంబర్ అయినా సేవ్ లేకుండా సేవ్ చేయకుండా మీరు డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ పంపాలనుకున్న ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఈ రెండు మీకు క్లారిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ లెట్స్ లెట్ స్టార్ట్ ఇప్పుడు మీ మొబైల్లో ప్లే స్టోర్ కానీ లేదంటే ఏదైనా యాప్ స్టోర్ని మీరు ఓపెన్ చేయండి పైన కనపడుతున్న సర్చ్ బార్లో వాట్స్ ఆటో రిప్లై వాట్స్ ఆటో రిప్లై అని టైప్ చేసి సర్చ్ చేయగానే మీకు వాట్స్ ఆటో రిప్లై అనే యాప్ రావడం జరుగుతుంది వన్స్ దాన్ని ఇన్స్టాల్ చేయండి వన్స్ ఇన్స్టాల్ పైన క్లిక్ అవ్వగానే అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తవగానే యాప్ యాప్ ఓపెన్ అనేసి మనకు కనపడుతుంది వన్స్ ఓపెన్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు హోమ్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది ఫస్ట్ ఆప్షన్ మనం ఆటో రిప్లై ఆన్ చేసుకోవాలి వన్స్ ఆన్ చేసుకోగానే మనం మొబైల్లో ఇలా ప్రో ప్రోహిబిటెడ్ అలో అనేసి అడుగుతుంది అలో ప్రెస్ చేయాలి ఎందుకంటే అలో ప్రెస్ చేస్తేనే మన నోటిఫికేషన్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది కింద ఆటో రిప్లై టెక్స్ట్ అని ఉంది కదా ఇక్కడ మనకు మనకు నచ్చిన లేదంటే మన బిజినెస్కు యూజ్ అయ్యే మెసేజ్ని మనం టైప్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే హై థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు కాంటాక్టర్స్ ఆర్ ఆర్ఎల్స్ హై థ్యాంక్ యూ టు మెసేజ్ అనేసి సమ్ మెసేజ్ అయితే నేను టైప్ చేయడం జరిగింది వన్స్ ఆ మెసేజ్ టైప్ చేసిన తర్వాత పైన కనబడుతున్న టిక్ మార్క్ని మనం క్లిక్ ఇవ్వాలి అదేవిధంగా కస్టమ్ రిప్లై కింద సర్వర్ రిప్లై అనేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఇన్ కేస్ మనకి ఏవైనా రెండిట్లో ఏదైనా కావాలి అనుకుంటే ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు డెమో మాత్రమే కాబట్టి వన్స్ దీన్ని మనం సేవ్ చేసుకుందాం వన్స్ సేవ్ చేసుకోగానే మనకి ఎవరైనా మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా కింద కొన్ని ఆల్రెడీ టెక్స్ట్ ఇచ్చారు ఒకవేళ అవి కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే కాంటాక్ట్స్ అక్కడ మనం ఎవ్రీ వన్నా లేకపోతే కాంటాక్ట్ లిస్టా లేకపోతే ఎక్సెప్ట్ మై కాంటాక్ట్ లిస్టా ఏదైంది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మన స్టాటిస్టిక్స్ మనకి ఇప్పటివరకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి వాటికి ఎన్ని రిప్లైస్ వెళ్ళాయి అదే ఫేస్బుక్లో అన్ని ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో టెలిగ్రామ్లు అన్ని ఎన్ని వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో ఎన్ని అనేసి మొత్తం రావడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళే కొన్ని యాప్స్ డిజైన్ చేయడం జరుగుతుంది ఆ యాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా రిప్లై నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు మనకు కూడా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మనం పైన ఉంది కదా బిల్ ఐకన్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు డైరెక్ట్ మెసేజ్ చేసాము కదా వాళ్ళ నెంబర్ సేవ్ లేకుండా ఇక్కడ మనం మన కంట్రీ కోడ్ మన కంట్రీ కోడ్ ఏదైతే ఉందో ప్లస్ నైన్ వన్ ప్లస్ నైన్ వన్ ని సెలెక్ట్ చేసుకుంటాం వన్స్ ప్లస్ నైన్ వన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్స్ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే మనకు కింద మెసేజ్ ఆప్షనల్ కనపడుతుంది సో ఇక్కడ మన ఫోన్ నెంబర్ ప్లస్ ఉంది కదా సెలెక్ట్ చేసుకొని మన కంట్రీ ఏది ఏంటి అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ మెసేజ్ ఆప్షనల్ మీకు ఏ మెసేజ్ నచ్చితే అది దా అది కూడా వాట్సాప్ వాట్సాప్ బిజినెస్ అనేసి ఉంది దేని నుంచి వెళ్ళాలి అనేసి వాట్సాప్ బిజినెస్ చూడండి మనం అక్కడ టైప్ చేసింది డైరెక్ట్ ఇక్కడ హై హలో ఆర్ యూ ఇలా వస్తుంది కదా సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి దీన్నైతే ఎటువంటి మిస్యూజ్కి యూజ్ చేయకండి అదేవిధంగా కింద మనకు కనబడుతుంది ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నారు వన్ సెకండ్ ఆగో ఇవన్నీ కూడా మనకు కనబడడం జరుగుతుంది ఇక్కడ మనకు ట్యూటోరియల్స్ సెట్టింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో మిస్యూజ్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్